ఫెడరల్ ఫ్రంట్పై తెరాస వైకాపా మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఫెడరల్ ఫ్రంట్తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు లోటస్ పౌండ్లోని జగన్ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు. గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గడిచిన సంవత్సరాల కాలంగా ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. కేంద్రం అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకుని రాష్ట్రాలపైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉందో ఇది మారాలి అనే ఆలోచనతో ఒక సమాఖ్య స్ఫూర్తితో, ఫెడరల్ స్పిరిట్తో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే వారు గతంలో స్వయంగా కోల్కతాకు వెళ్లి మమతా బెనర్జీ గారిని, ఒరిస్సాకు వెళ్లి బిజు జనతాదళ అధ్యక్షులు, ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారిని, నవీన్ పట్నాయక్ గారిని, అదే రకంగా చెన్నైకి వెళ్లి స్టాలిన్ గారిని, అదే రకంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి గారిని, అజిత్ జోగి గారిని, ఇంకా చాలా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన పిమ్మట తారక్ వచ్చి డిస్కస్ చేశాడు ఫెడరల్ ఫ్రంట్ గురించి, రాష్ట్రాలకు జరుగుతా ఉన్న అన్యాయాల గురించి. అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవవలసిన అవసరం గురించి మన ప్రత్యేక హోదానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకే ఈరోజు దిక్కు దివానా లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్లకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు. కాబట్టి 25 మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే, 42 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు నిలబడాలి అనంటే, రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితిలోకి వస్తాయి. ఈ దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ వేరెన్ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబరు ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కోసం
ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు.